ఇటుపక్క గాని ఇటుపక్క గాని వామో ఇక్కడే వాటర్ చూడండి ఎలా వచ్చాయో. సో ఇప్పుడైతే మనం మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ లో ఉన్నాము చూడండి. అంత ఈ పిల్లలు చూడండి గాయ్స్, ఏమన్నా అసలు వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చా? అరే పిల్లలు మీకు భయం లేదా అసలుకు? లేదా? వామో దేవుడా, చూస్తేనే భయం అవుతుందా? మళ్ళీ ఆడుకో, ఆడిపోతున్నావు, చున్నీకి వచ్చినావా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో మీకు ఇది అందరికి తెలిసిందే కదా, వర్షాలు అయితే బాగా గట్టిగా కొడుతున్నాయి. సో మనం కూడా బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది కాబట్టి చిన్న రైడ్ అయితే వెళ్తున్నాను. సో సిచ్యువేషన్ ఎలా ఉంది బయట అనేది చూడడానికి వెళ్తున్నాను. సో అందు మళ్ళీ మీకు కూడా చూపిస్తాను, ఎందుకంటే వర్షాలు బాగా గట్టిగా పడ్డాయి కదా, రోడ్లన్నీ బాగా వాటర్తో బాగా పారిపోతున్నాయంట. సో అలా వెళ్ళి చూద్దాం ఒకసారి సిచ్యువేషన్ ఏంది, అసలు కుందనది కూడా ఎలా ఉంది అనేది అన్ని చూద్దాము ఈ వీడియోలో. సో ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం కుందనదికి వెళ్దాం, కుందనది నుంచి తర్వాత మనం ఇట్లా సిటీలోకి వెళ్దాం. సిటీలో మాది అది బస్టాండ్ దగ్గర ఫ్లో ఎక్కువ ఉంది అన్నారు. సో అక్కడ కూడా వెళ్ళి మనం చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ చాంకాల సర్కిల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. వెనకైతే ఇందాక ఎగ్జిబిషన్ వెళ్ళింది, అంటే నేను రికార్డ్ చేయలేదు. సో ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే మనం చేసాము, ఇప్పుడైతే తీసేశారు ఎగ్జిబిషన్. సో ఎవరైనా బ్లాగ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే బాగుంది. సో ఇప్పుడు మనం కుందన దగ్గరికి వెళ్ళిపోదాం. ఎస్, సో ఇక్కడ నుంచి మనకు కుందన అయితే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. సో గాయస్ ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి కర్నూలు రోడ్ అనమాట, నేషనల్ హైవేకి షార్ట్ కట్ ఇది. అలా స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, కానీ అట్లా ఫ్లైఓవర్ టీషేప్ ఫ్లైఓవర్ ఉంటుంది, దానికంటే ఇది షార్ట్ కట్ కాబట్టి అందరూ ఈ రూట్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఈవెన్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఇలానే వెళ్తాయి అన్నమాట, గవర్నమెంట్ బస్సెస్. సో ఎవరైనా కర్నూలు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి అక్కడ బస్టాండ్లో బస్సులు ఎక్కుతూ ఉంటారు, ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళవు బస్సులు, ఇంకా ఈ రూట్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోతుంటారు. సో ఈరోజు అయితే క్లైమేట్ కొంచెం ఎండ ఎక్కువ ఉంది, అందుకే నేను బయటకు వచ్చాను అనమాట. సో నిన్నటి లాస్ట్ 3-4 డేస్ నుంచి వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి, బయటికి రాలేని పరిస్థితి అనమాట. చూడండి ఎండ ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడంతా గ్రీనరీగా ఎలా ఉందో చూడండి ఒకసారికి, ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ. వామో ఇక్కడే వాటర్ చూడండి ఎలా వచ్చాయో. వామో నది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చాలా. సో మన దగ్గరలో ఉన్నాం అనమాట, కటింగ్లోనే ఉంది నది అయితే. సో వర్షాకాలం కాబట్టి మొత్తం చెట్లన్నీ బాగా పచ్చగా బాగా గ్రీనరీగా ఉన్నాయన్నమాట, చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఈ పచ్చని చెట్ల మధ్య రైడింగ్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా ఫీల్ అయితే. సో మనం అయితే ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాము, వాటర్ అయితే చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి. సో గాయ్స్ ఇదే ఫ్లైఓవర్ కుందనది అనమాట. వావ్, ఒరి దేవుడా, ఏమి వర్ష వాటర్ ఇలా వచ్చాయి. వెళ్దాం మనం చూసుకుంటూ. అవతల బాగా హెవీగా ఉంది, చెట్లు చూడండి, ఒరే ఒరే ఒరే, చెట్లన్నీ ఎట్లా కొట్టుకొచ్చాయి చూడండి. యాక్చువల్గా ఈ చెట్లన్నీ అక్కడ నుంచి వచ్చాయి, అంటే అది ఏమంటారు బస్టాండ్ ఉంది కదా, ఆ బస్టాండ్ కానించి వచ్చాయి అన్నమాట ఈ చెట్లన్నీ. సో మనం బస్టాండ్ దగ్గర కూడా వెళ్దాము. అక్కడ నుంచే మామూలుగా నేను వీడియోలో చూసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు వేరే ఈ సిటీ పేజెస్, నంద్యాల పేజెస్ వాళ్ళు. మామూలు యాక్చువల్గా అయితే వాళ్ళ వీడియోలో పెట్టింది అయితే మొత్తం ఇదల్లా కొట్టుకుని వచ్చింది, అంటే ఐ మీన్ వీడియోలో చూసినది అయితే ఈ చెట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి ఫ్లో కొట్టుకు అలా ఫోర్స్లో వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి అయితే ఆగాయి చెట్లన్నీ. అక్కడ వీడియోలో అయితే మొత్తం ఈ చెట్లన్నీ కొట్టుకుపోయేదంతా రికార్డ్ అయింది ఆ వీడియోలో, మొత్తం చూపించారు. చూడండి గాయస్ ఎలా ఉందో, వర్షాలు బాగుపడ్డాయి కదా, ఇంకా వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. మామూలుగా లేదు అసలు, చెట్లన్నీ చూడండి, ఇక్కడ చూడండి వాటర్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూడ్డానికి అయితే పచ్చగా ఉంది, ఇక్కడ అయితే నీళ్ళు ఉన్నాయని చెప్పి ఎవరు అనుకోరు, పొరపాటున ఎవరైనా నడవాలనుకుంటే కింద నీళ్ళు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి, దీని వెనక నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి కానీ ఇవన్నీ చెట్లు కొట్టుకొని వచ్చాయి అంతే. సో మనం అవతల వ్యూ చూద్దాం ఒకసారి. సో యూతలకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగున్నాయో, ఫ్లో చూడండి ఎలా ఉందో, ఒక పక్క సన్ రైజు ఇంకో పక్క వాటరు ఇంకో పక్క చుట్టూ గ్రీనరీ, ఏమాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా వ్యూ అయితే, చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్.
సో బయటికి వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. అక్కడ చూడండి పొలాలంతా, అక్కడ వర్క్ అయితే జరుగుతుంది, అంటే ఐ మీన్ దున్నుతున్నారు పొలాన్ని. రైతన్నల కష్టాలు, వాళ్ళకు వర్షాలు ఎక్కువ పడ్డ ప్రాబ్లమే, వర్షాలు లేకపోయినా ప్రాబ్లమే. సో ఇప్పుడైతే మనం మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్లో ఉన్నాము. చూడండి అంతా ఎలా ఉందో వ్యూ, అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడే సూర్యుడు వెళ్ళిపోయాడే. సో ఇక్కడ పిల్లలు చూడండి, వీళ్ళ ఆనందం. ఇక్కడికి వచ్చినందుకు బాగా సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇవి వీళ్ళు కూడా ఇక్కడ వ్యూ చూడడానికి వచ్చారు. బాయ్. సో ఇక్కడ చూడండి చెట్లు, అవతల నుంచి యువతలు కూడా వచ్చాయి. సో ఇది గాయస్ ఈ వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది వచ్చేసి బస్టాండ్ దగ్గర ఉంటుంది. బస్టాండ్ కాడ జంబులా పరమేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉందంట లొకేషన్ అది. అక్కడ నుంచి అయితే వాటర్ రోడ్ల మీద నుంచి ఫ్లో అవుతున్నాయంట. సో మనం అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో గాయస్ ఇప్పుడు బస్టాండ్ అయితే దాటిస్తున్నాం. స్కూళ్ళకి సెలవులు కూడా ఇచ్చారంట ఏపీలో. రేంజ్ అయితే హెవీగా ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే స్కూళ్ళకి సెలవులు ఇచ్చారో లేదో వర్షం అయితే ఆగిపోయింది, ఎండ రావడం స్టార్ట్ అయిందనమాట. సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. స్కూల్ పిల్లలకైతే పండగే పండగ. ఇంకా వానలు లేవు కాబట్టి ఇంకా బయటకు వచ్చి బాగా ఆడుకుంటారు. సో ఇదే ఫ్రెండ్స్ బస్టాండ్ దాటేసి ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. తినే బయటిపేట అంటారు ఎస్సీ కాలనీ అంట. సో ఇక్కడ వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి. చూద్దాం ఈ రూట్లో వెళ్ళి చూసు వెళ్దాం మనం. వాసివాడి తస్సాది నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీద ఎలా వస్తున్నాయో, పారిపోతున్నాయి నీళ్ళు. ఓ మై గుడ్నెస్. సో ఇక్కడ నుంచే ఇందాక మనం చూసాం కదా లొకేషన్ కుందునది, అదే అన్నమాట. చూడండి ఎలా ఉందో. అరే పిల్లలు అంతవరకు వెళ్ళారంటారా మీరు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్లో స్ట్రైట్కి వెళ్తే మనకు జమలా పరమేశ్వరి దేవి గుడి అయితే వస్తుంది. ఇక్కడ ఏమో వర్షాలు చూడండి ఎలా పడుతున్నాయో, ఐ మీన్ నీళ్ళు చూడండి ఎలా పడుతున్నాయో. పోవడానికి లేదు అసలు రూటు. వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు. చాలా ఫోర్స్ ఉన్నాయి నీళ్ళు. పొరపాటున మనం బైక్ కానీ నడుచుకుంటా కానీ వెళ్తే ఇంక అయిపోయి కొట్టుకోపోతాం. ఇంకా ఆడది వెళ్తాం కూడా తెలియదు, అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఈ పిల్లలు చూడండి ఏమాత్రం భయం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారా. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఓరి దేవుడా, వాటర్ చాలా హెవీ వస్తుంది బా. చూడండి గాయస్ ఎలా ఉందో సిచ్యువేషన్ అయితే. పిల్లలు మాత్రం చేపలు దొరుకుతాయేమో అని చెప్పి చేపలు పడుతున్నారు. సో గాయస్ చూసారు కదా సిచ్యువేషన్ అయితే ఇది. నేనైతే ఇట్లా రోడ్ల మీద పారడం అనేది ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంతవరకు న్యూస్ ఛానల్లో అండ్ టీవీస్ చాలామంది వీడియోలు చూడడమే కానీ రియల్గా అయితే ఇప్పుడు చూస్తున్నాను ఇలా రోడ్ల మీద నీళ్ళు వారడం అనేది. ఒక రోడ్డు బ్లాక్ చేయడం అంటే ఇదేనేమో, నీళ్ళు వాటర్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా ఇదంతా సిమెంట్ రోడ్డు. ఇట్లా వెళ్తే టెంపుల్ వస్తుంది, జమలాపురేశ్వర దేవి ఫేమస్ టెంపుల్ అనమాట అది నందెల్లో. ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇప్పుడు బ్లాక్ అయిపోయింది రోడ్ అయితే. సో వాటర్ చూసారు కదా ఎలా ఉందో సిచ్యువేషన్ అయితే ఇది. ఏది చేపలేది, చేపలేది ఎన్ని దొరికినాయి, నాలుగు దొరికినాయా. మీరేంద్రా భయం లేదా మీకు ఎట్లా పోతున్నారు నీళ్ళలోకి, ఏం కాదా.
లోపలికి పడితే అప్పుడు తెలుస్తుంది. ఆ కెమెరా అరే 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 వాళ్ళు చూడు, ఇక్కడ ఇక్కడ పడతాయా చేపలు, ఇక్కడ పడతాయా చేపలు. అబ్బా చేప ఏంది తోకనా అది చేపది. ఈ పిల్లలు చూడండి గాయస్, ఏమన్నా అసలు వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చబ్బా. అంతవరకు అక్కడ నిలబడి చేపలు పట్టడం అంటే అని వీళ్ళు చూడండి, చూసుకుంటే చూసుకుంటే అట్లా లోపలికి కూడా వెళ్ళేటట్టున్నారు. వీళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు లేరా వీళ్ళకి? ఓకే గాయస్, ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళిపోదాం, నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఏరియా వచ్చేసి హరిజనవాడ అంటారు. సో ఇక్కడ నుంచి మనం భీమవరం రూట్లో ఇంకొక లొకేషన్ ఉందన్నమాట, ఆ లొకేషన్లో కూడా మనం వెళ్ళి చూద్దాం సార్. అక్కడ కూడా వాటర్ వచ్చాయి అంటున్నారు. సో ఇలానే స్ట్రాటజీ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తిరిగితే మనకు ఆ లొకేషన్ అయితే వస్తుంది. సో గాయస్ ఫైనల్లీ అయితే వచ్చేసాము. వామో ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు, ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది. తహసీల్దార్ వచ్చినట్టున్నాడు, నంద్యాల తహసీల్దార్. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అమ్మో అక్కడ చాలామంది మధ్యలో నిల్వన్నారు. ఇతను ఎవరు రోడ్డు మీద అలానే వెళ్తున్నాడు బా. అవతలేమో స్టాప్ అయిపోయినారు అందరూ. ఇక్కడ అంతగా లేవు, అక్కడ చూసినంత లేవు, ఫ్లో నార్మల్గా ఉంది. ఇక్కడైతే అక్కడ మరీ దారుణంగా ఉంది, ఇక్కడైతే జస్ట్ నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, బండి మీదనే వెళ్ళొచ్చు. ఆడ మరీ వెళ్ళడానికి అయితే ఏం లేదు, నార్మల్గా అసలు నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు, బైక్ మీద వెళ్ళడానికి లేదు. అక్కడ మధ్యలోకి వెళ్తే కొట్టుకోవడమే అక్కడైతే. సో ఇక్కడైతే కొంచెం సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. అయితే వాటర్ అయితే రోడ్డు మీదకి అయితే వచ్చాయి. సో నంద్యాలను అయితే బ్లాక్ చేసేసింది అబ్బాయి రోడ్డు, ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ. ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎవరు అడుగుతున్నారు? అరే పిల్లలు మీకు భయం లేదా అసలుకు? లేదా? లేదురా మీకు భయం ఎందుకు ఉంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్. ఏం పెద్దనా, జాగ్రత్త ఓ, జాగ్రత్త ఓ అంటున్నా. పోవా ఇక్కడే ఉంటావా, మళ్ళీ ఆడిపోతున్నావు, చున్నీకి వచ్చినావా? అవునవునులే. చూడండి గాయస్ ఫ్లో ఎలా ఉందో, ఎంత ఫోర్స్ పోతుందో. అబ్బా అక్కడ నుంచి అక్కడ చూడండి నీళ్ళు ఎంత హైట్లో ఉన్నాయో. ఇక్కడ ఇక్కడ చూడండి డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది. ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ అంతా, అని ఎలా వచ్చి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి ఇక్కడ స్టక్ అయిపోయినాయి మొత్తం. సో గాయ చూసారు కదా ఇది సిచ్యువేషన్, అయితే వర్షాలు పడితే విపత్తి ఇలా ఉంటుంది. సో అందరు జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడినప్పుడు ఎవరు బయటికి అయితే రావద్దు. మెయిన్గా ఇలా ఇలాంటి ఏమన్నా రోడ్ల మీదకి ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు కానీ ఇట్లా ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్టంట్లే వేయద్దు, బైక్ మీద వెళ్ళడం కానీ ఇలా నడుచుకుంటూ వెళ్ళడం కానీ స్టంట్స్ అయితే వేయద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్, లైఫ్ పోతే మళ్ళీ రాదు. మనల్ని నమ్ముకొని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి. సో దూరం నుంచి చూడండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి అంతే. ఇంకా నేను ఒకటే చెప్తాం అనుకుంటున్నాను, అదొకటే. ఇంకా అంత మించి చెప్పడానికి అయితే ఇంకేం లేదు. నాకు కూడా భయం అవుతుంది పోవాలంటే, కానీ ఇంకా మీకు ఈ సిచ్యువేషన్ చూపించాలని చెప్పి ఇంత దూరం వచ్చాను మధ్యలోకి. లేకపోతే నేను అక్కడే స్టాప్ అయిపోదు, ఇంత దూరం కూడా వచ్చేటోని కాదు నేను. సో అక్కడ చూడండి పిల్లలు, చూడండి పిల్లలకైతే అసలు భయమే లేదు, ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి ఒకసారి ఆ నీళ్ళల్లో. పొరపాటున జారీ కానీ ఇట్లా ఏమైనా పడితే ఇంకేమైనా ఉందా జీవితం? ఇంకా చాలా ఉంది రా అబ్బాయిలు, ఎందుకురా ఇలా, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడే సన్రైజ్ కూడా, సన్లైట్ కూడా అండి, సన్ కూడా బయటకు వచ్చాడు మేఘాల్లోంచి. ఈ మేఘాల్లోంచి బయటకు వచ్చాడు కదా, ఇంకా వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. సో ఒకసారి మధ్యలోకి వెళ్దాం, ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు, మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమన్నా ధైర్యం చేసి. వెళ్తున్నాను, దేవుడు అయ్యం కాకుండా చూడు. ఇక్కడైతే నా వాటర్ అంతగా లేవు,
ఇందాక అక్కడ చూసాం కదా ఆ ఫ్లో లో అయితే అసలు వెళ్ళలేం నాయన చాలా డేంజర్ గా ఉంది అక్కడ చూడడానికి సిచువేషన్ సో ఇక్కడ అయితే నార్మల్ గా ఉంది నో ప్రాబ్లం వెళ్ళండి సో ఈ చెట్లు చూడండి అన్ని ఎలా కొట్టుకొచ్చాయో సో ఇక్కడ ఫ్లో చూసారా వామ్మో దేవుడా చూస్తేనే భయం అవుతుంది నాయన నేను ఆటన కొట్టుకొచ్చాడు సో వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో నుంచి చూస్తుంటే సన్లైట్ కి ఆ వాటర్ కి ఆ చెట్లకి అన్ని చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే సో ఇక్కడైతే వాటర్ అయితే సిచువేషన్ ఇది ఇలా ఉంది ఇక్కడ సిచువేషన్ అయితే ఇందాక అక్కడ చూసిన సిచువేషన్ అయితే అది ఇంకా ఘోరంగా ఉంది అక్కడైతే వెళ్ళలేని పరిస్థితి అస్సలు వీళ్ళైతే ఈ విధంగానే వెళ్తున్నారు అక్కడైతే అసలు ఇలా కూడా వెళ్ళనిక్కలేదు అలా ఉందన్నమాట సో అదైతే మెయిన్ రూట్ ఏం కాదులేండి అది జస్ట్ టెంపుల్ వరకే అక్కడితో ఎండ్ అయిపోతుంది డెడ్ ఎండ్ అది రూటు సో ఇదైతే చాలా విలేజ్కి వెళ్ళే రూట్ కాబట్టి ఇక్కడ చాలామంది ఎక్కువ తిరుగుతుంటారు మనకు ఇది మెయిన్ రూట్ కాబట్టి ఇక్కడ ఏదైనా అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత డేంజర్ ఏం లేదు నార్మల్గా వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకంటే కాళ్ళ వరకు ఉండే కాబట్టి నీళ్లు లోతు ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ నుంచి నీళ్లు ఫ్లో అవుతున్నాయి ఎప్పుడొచ్చా నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఎప్పుడొచ్చినాయి నీళ్ళు ఎప్పుడొచ్చినాయి అడిగి నిన్న వచ్చినాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా బాగా ఇంకా తగ్గినాయా దండి ఉన్నాను ఇంకా సో గైస్ ఇది వ్లాగ్ అయితే సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లలు అంతా ఆడుకుంటున్నారు సో ఇక్కడైతే వీళ్ళకి బాగా సందడి ఉంది సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం